హాయ్ హలో ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకి చేరవేస్తూ ఇద్దరి మధ్య వారధిగా నిలుస్తున్న పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈరోజు మరో కొత్త అంశాన్ని తీసుకున్నాం. ఎవరైతే ఈ వైద్యాలు పనిచేస్తున్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి యొక్క సమస్యలు ఏంటో ఈరోజు చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మక ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. గత 4 సంవత్సరాలుగా వారు ఆరోగ్య కేంద్రాల్లో వివిధ సేవలు అందిస్తుంటే చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళని కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే జీతాలకి సేవలు చేసుకుంటున్నప్పుడు కూడా ఇంకా ఇబ్బందులు అయితే పెడుతున్నారు. ఇది పీపీఈ విధానంలో ఉండడం వల్ల, అంటే ఈ వైద్య అనే ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం వలన మరింత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని వీళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి వారి సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ప్రభుత్వానికి ఏం కావాలని అడుగుతున్నారు, అన్ని విషయాలు కూడా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మేము 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నాం సార్. మేము 4 సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవించామంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కంటి వెలుగు ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రాంలోనే మాకు రాత్రి 11-12 వరకు డ్యూటీలు చేయించేవారు. ఆ టైంలోనైతే మా సెంటర్లోనే ఒక్కొక్కరు గాజువాక్ నుంచి ఎన్ఐడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ టైంలో గాజువాక్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఆ టైంలో 12 గంటలకే ఇంటికి వెళ్ళింది. కానీ ఎంత దారుణంగా వర్క్ చేసినా మళ్ళీ మార్నింగ్ అది మళ్ళీ మార్నింగ్ టైం డ్యూటీకి రావాలి. టైంకి రాకపోయినా మళ్ళీ శాలరీ కటింగ్. ఎంత నరకం అనుభవించామంటే ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా డ్యూటీ చేసింది లేదు. అప్పటికప్పుడు వర్క్ చేస్తారు, వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకపోతే ఇస్తావా చేస్తావా, ఇదే ప్రాబ్లము. కనీసం మమ్మల్ని ఒక ఆడపిల్లలని చూడకపోయిపోయి ఒక ఉద్యోగి మాకంటూ ఒక ఆలోచనలు ఉంటే ఏది మాకు లేదు. మేము వాళ్ళు చెప్పినట్టు ఒక బ్రిటిష్ పాలన అని కూడా అనకూడదు. దానికన్నా దారుణంగా మేము వర్క్ చేసాం. ఎవరు కూడా అంత దారుణంగా ఏ కంపెనీ ఏ యాజమాన్యం కూడా ఇంత దారుణంగా వర్క్ చేయించదు. మేము పడిన యాతన అయితే వేరే దిక్కులేక ఉద్యోగం చేస్తున్నామా, మా పరిస్థితి బాగోలేక ఉద్యోగం చేస్తున్నామా అనేది మాకు తెలుసు. కానీ ఎంత నరకం అంటే నాకు తెలిసి ఏ ఆడపిల్ల కూడా అంత బాధపడకూడదు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాధ అనిపించింది, ఏంటి మేము ఒక ఉద్యోగం చేసుకున్నాం ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న బాధ అనిపిస్తుంది. మా పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని మేము అనుకుంటున్నాం. మాకు అసలు జీతం ఏంటి? ఆశా వర్కర్ మా కిందే ఉన్నారు. అంటే మేము చెప్పిన పని చేస్తారు, కానీ వాళ్ళ శాలరీ 10,000, కానీ మా శాలరీ 9,000. వాళ్ళు మా పని ఎలా చేస్తారు? వాళ్ళకి తెలుసు మా శాలరీ ఎంత అనేది. వాళ్ళు ఒక గంట 2 గంటల ఎలా అయితే వాళ్ళకంటూ ఒక టైమింగ్స్ లేదు. వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు ఉదయం వచ్చామా మళ్ళీ నైట్ ఏ టైంకి వెళ్తాం అనేది మాకు టైమింగ్స్ లేవు. ఏ టైంకి వెళ్ళినా సరే కనీసం వీళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, ఓటీ అనేది ఇద్దామని లేదు. లాస్ట్ మంత్ అయితే మా సెంటర్లోనే మొత్తం డాక్టర్కి, ఫార్మసిస్ట్కి, పారామెడిక్కి, ఆయంకి అందరికీ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినా ఇద్దరం మ్యాక్ సెంటర్లో ఉండి ఏడుగురు చేయవలసిన పని ఇద్దరు చేసాం. కానీ ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు చేయించినా మీరు ఎంత చేశారనేసి కోవిడ్లు ఎంత కష్టపడ్డారు కదా అని ఒక్కరికైనా అమ్మ మీకు ఇంత ప్రోత్సహిస్తాం, మీరు ఇంత కష్టపడ్డారు అని ఒక్క మాట కూడా లేదు. తిరిగి మళ్ళీ హెరాస్మెంట్లు, అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అమ్మా చెప్పండి, ప్రధానంగా అంటే మీ వేతనం ఏంటి అసలు? మాకు కనీస పనికి కనీస వేతనం లేదండి. మేము 2010 నుంచి అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్నవాళ్ళమే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళి ప్రైవేటీకరణ చేసి ఈ వైద్యం అనే సంస్థకు అప్పచెప్పారు. ఎలా ఉందంటే ఇది అనకూడదు కానీ బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణమైన పరిపాలనగా ఉంది ఆ యాజమాన్యంతో. మాకు మమ్మల్ని ఒక ఆడపిల్లలుగా కూడా గుర్తించట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం జగన్ అన్న ఆయన ముఖ్యంగా ఆయన ఒకటే అంటారు, నేను ఆడ కూతుర్ల కోసమే చేస్తున్నాను అని. 10 రోజుల నుంచి రోడ్డు ఎక్కి పోరాటం చేస్తున్నాం, మరి ఈ ఆడకూతురు జగనన్నకు కనబడలేదా? ఇంతగా మేము మా వేదన ఇంతగా తెలుపుతున్నాము. ప్రతి డిఎంఎడ్హెచ్ఓ గారికి వెళ్ళి మా వినతి పత్రాన్ని ఇచ్చాం, కలెక్టర్ గారి వరకు తెలుసు. మరి జగనన్నకి తెలియట్లేదా? కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ ఆడకూతుర్లు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు?
ప్రభుత్వం వీళ్ళు పెట్టుకున్న బిల్లు ఒక్కో సెంటర్కి 4.5 లక్షలు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం ద్వారానే వస్తుంది కదా. 4.5 లక్షలు ఇచ్చినప్పుడు సిబ్బందికి మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారు? ఏ వేతన సిబ్బంది వేతనాలు ఎంత అని ప్రభుత్వం ఎందుకు వాళ్ళని నిలదీయట్లేదు? అంతేకాకుండా చాలా అవకతవకలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల దగ్గర. అయినా సరే ఎందుకు ప్రభుత్వం కప్పిపుచ్చుతుంది? గత ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు కప్పిపుచ్చుతుంది? ఇంత మొత్తం 80% ఆడకూతుర్లు మాత్రమే చేస్తున్నారు ఈ సంస్థలోని, కానీ ఒక ఈ ఆడకూతుర్లే రోడ్ల మీద పడుతున్నాయి. మా బతుకులు బాగు చేయండి అని ఇంతమందిని అందించినప్పటికి కూడా ఎందుకు ఎవరు స్పందించట్లేదు? కలెక్టరే కాదు, డిఎంఎండ్ వచ్చే కాదు, ఎవరు ఎందుకు స్పందించట్లేదు? అమ్మా చెప్పండి, ప్రధానంగా ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మీకు సమయానికి వేతనాలు చెల్లించడం కానీ మినిమం వేతనాలు ఇవ్వడం కానీ మీ ఇబ్బందులు ఏంటి అసలు? లేదు, వేతనాలు మేము ఎంత కష్టపడుతున్నామో దానికి వాల్యూ లేకుండానే పోతుంది. మా జీతాలు మేము అడిగితేనే మాకు బెదిరింపు ఆప్షన్స్ రావడం. మీరు ఎలా అడిగితే మేము ఇవే చేస్తాము. మీరు ఎవరు దిక్కున్న చోటు చెప్పుకున్నా మేము చేసేది ఇదే. మీరు ఏం చేసినా కూడా మేమైతే ఇలానే ఉంటాం అన్నట్టు కరాఖండిగా చెప్తున్నారు. అది కాకుండా సెంటర్ వేస్గా వెళ్తున్నారు, వెళ్ళి మీరు ఆపుకుంటారా తీసేయమంటారా అనేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాకు పిఎఫ్ఈఎస్ఎల్ కట్ చేస్తే అది మా శాలరీస్లోంచే కట్ చేస్తున్నారు. మాకు ఇచ్చిన జీతాలే తక్కువ అనుకుంటే మాకు కట్ చేసే శాలరీస్లోనే అదే పిఎఫ్ఈఎస్ఎల్, అవి మాకు యాజమాన్యం ద్వారా కట్టాలని మేము కోరుతున్నాం. దాంతో పబ్లిక్ హాలిడేస్ ఉండట్లేదు, వీక్ ఆఫ్ ఉండట్లేదు. వీరన్నిటి కోసం మేము డిఎంఎండ్ హెచ్ఓ తెలుపుకుంటున్నాం, బట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు న్యాయం జరుగుద్దు అని ఆలోచిస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అంటే వీళ్ళ శ్రమని ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు దోచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే 4.5 లక్షల రూపాయలు ప్రతి నెల మెయింటెనెన్స్కి ఇస్తుంటే, అంటే ఒక సెంటర్కి గాను వీళ్ళు కేవలం 50,000 లక్ష రూపాయలు లోపే ఖర్చు పెట్టి ఉన్నదంతా కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే వీళ్ళ శ్రమని దోచేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వరకు చేరవేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీకున్న సమస్య ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మాకంటూ ఒక సొంత నిర్ణయాలంటూ ఏమి ఉండట్లేదు సార్. మాకంటూ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు శాలరీస్ అడిగితే శాలరీస్ అడిగిన వాళ్ళని తీసేస్తున్నారు సార్. అది అకారణంగా తీసేస్తున్నారు, అంటే రీజన్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు. నచ్చినట్టు మెమో ఇస్తున్నారు, టెర్మినేషన్ ఇచ్చేస్తున్నారు. అది ఎంతవరకు సార్? మేము ఎంతో కష్టపడి ఈ కోవిడ్ సమయంలో ఎంత వర్క్ చేసాం, ఈ 4 సంవత్సరాల నుంచి చాలా వర్క్ చేసినా సరే ఎవరికి అంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఎవరికీ లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము ఎంత కష్టపడినా సరే వాల్యూ అనేది ఇవ్వడం లేదు. నెక్స్ట్ వచ్చేసి మాకు సెలవులు అంటూ ఒకరోజు కూడా సార్ ఒంట్లో బాగోపోయినా సరే ఒక సెలవు అనేది ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ మాకు ఆ వీక్ ఆఫ్స్ కూడా కావాలని కోరుకుంటున్నాం సార్. పబ్లిక్ హాలిడే రోజు అందరూ పండగ పూట అందరూ ఇండ్లలోని పిల్లలతో ఉన్నా సరే మేము జాబులు చేసినా సరే మాకు ఆ వాల్యూ కూడా ఇవ్వడం లేదు. నెక్స్ట్ మాకు ఇవ్వాల్సింది ఏంటంటే సెలవులు కావాలి సార్, జీతాలు కూడా మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సార్ మా పిఎఫ్ఈఎస్ఎల్ కూడా మా దాని నుంచే కట్ చేస్తున్నారు. మాకు పిఎఫ్ఈఎస్ఎల్ కూడా కావాలి సార్. మాకు మన దాంట్లో 2,000 కట్ చేసిన అందులోనే పిఎఫ్ఈఎస్ఐ మా దాంట్లోనే కట్ చేసి అందులో కనిపించడం లేదు సార్. మాకు అది ఎందుకు కట్ అవుతుందని కూడా మేము అడుగుతున్నా వాళ్ళు సమాధానం మాకు ఇవ్వడం లేదు సార్. ఆఫ్టర్ ఆల్ మేము హాస్పిటల్కి వెళ్ళి ఈఎస్ఐ ద్వారా వెళ్ళినా సరే ఇది ఎందుకు పనిచేదమ్మా అని చెప్తున్నారు సార్. అది ఎంతవరకు సార్? మేము ఎందుకు సార్ కష్టపడుతున్నాం? మాకు ఇచ్చిన జీతాల్లోని మాకు ఏదో వెనకాతలో ఉంటుంది దాచుకుంటున్నామనే కదా సార్ పిఎఫ్ఈఎస్ఐ అనేది. మాకు అది కూడా ఇవ్వడం లేదు సార్. కోవిడ్ టైంలో కూడా ఎక్స్ట్రా డ్యూటీలు చేయించారు, బయటకు వెళ్ళనిస్తారు, వాటికి ఎక్స్ట్రా అమౌంట్లు ఇవ్వరు సార్, మా దాంట్లోనే పెట్టుకోమంటారు. మాకు ఇచ్చిన 9,000 జీతంలో మేము ఎక్కడ సార్ పెట్టుకుంటాం? మాకు ఇచ్చిన జీతంలో 9,000లోని 3,000 అయిపోతే మేము ఎక్కడ సార్? ఇంట్లో తినడానికి ఇస్తామా? మేమే వెళ్తామా సార్? ఎవరైనా సరే ఆలోచించండి సార్ కొంచెం. ప్రభుత్వాన్ని జగనన్నని ఒకటే కోరుతున్నా అన్నా, మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టపడి చావు బతుకుల నుంచి మేము వచ్చామన్నా, మా కోసం నువ్వు హెల్ప్ చేస్తావని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది ఆడకూతుర్లు ఉన్నాం, అందరికీ కూడా న్యాయం చేస్తావని కోరుకుంటున్నామన్నా. అమ్మా చెప్పండి, ప్రధానంగా మీ ఆవేదన ఏంటి, ఎంతమంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు, మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. నేనైతే 2000 సంవత్సరం నుంచి కూడా అర్బన్ హెల్త్ సెంటర్లోనే పనిచేస్తున్నామండి. గత 4 సంవత్సరాలుగా మరి ఈ వైద్య కేంద్రంలోనికి మాకు మరి ఎన్ఆర్హెచ్ఎం నుంచే డిఎంఎండ్హెచ్ఓ నుంచే మమ్మల్ని మరి ఈ వైద్య సెంటర్లకి పంపించారండి. అప్పటి నుంచి కూడా వారు మాకు ఆశా వర్కర్లకి ఇవాళ రేపు 2,500 ఇచ్చి ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు అందుకుంటున్నారండి. ఏమైతే ఈ వైద్య సంస్థలో పనిచేస్తున్న మాకు 8,600-9,000 రూపాయలు జీతంతో చాలీ చాలం జీతంతో మేము పనిచేస్తున్నామండి. మరి ఇప్పుడైనా సరే ఈ జగనన్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి. మేమైతే మా కోరికలు మేము ఎక్కువగా ఏమి అడగట్లేదు, మా పనికి తగ్గ పారితోషికాన్ని మేము అడుగుతున్నామండి. మరి ఇప్పుడైనా సరే మరి ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ మరి జగనన్న గారు కానీ మరి మాకు మా యొక్క ఆశలను తీరుస్తారని
మరి మేము అడుగుతున్నామండి. అలాగే మాకు సెలవులు లేవు, మరి సెలవులు అడిగితే ఉద్యోగం తీసేస్తారు, పర్మిషన్ అడిగితే ఉద్యోగం తీసేస్తామంటారు. మాకు బెదిరింపులు ఎక్కువ అండి, చాలా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ హెరాస్మెంట్స్ నుంచి చాలా మందికి మెమోలు కూడా జారీ చేశారండి, మేము ఇలాగ బయటకు వచ్చామని. 10 రోజుల నుంచి మేము చేస్తున్నది ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయం చేయట్లేదండి. మరి మేము చాలా బాధలో ఉన్నాము. కొంతమంది అయితే మెమోల గురించి చాలా భయపడుతున్నారు, వేదన పడుతున్నారండి. కానీ ప్రభుత్వం జగనన్న మాకు సహాయం చేస్తాడని మేము ఆశతో మరి ఎదురు చూస్తున్నామండి. మా ఆడపిల్లలందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు, ఎవరైతే బెదిరింపులు కూడా గురి చేస్తున్నారు, ఏమైనా తిరిగి ప్రశ్నిస్తే మెమోలు కూడా ఇస్తున్నారని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? నేను, నా పేరు రమేష్ బాబు అండి. నేను గత 4 సంవత్సరాలుగా ఈ కంపెనీలో నేను పనిచేస్తున్నానండి కోఆర్డినేటర్గా. ఇక్కడ ఏంటంటే, సురేందర్ గారని మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండి, ఆయన నన్ను 100 కిట్లు కావాలని చెప్పేసి అన్నారు. నేను ఆయనకి తెచ్చి 100 కిట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ పట్టుకెళ్ళి ఏం చేశారనేది తెలియదు. సో నేను ఆ కిట్ల గురించి ఆరా తీయగా ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే నా మీద రివర్స్ అయ్యి నన్ను బెదిరించి నన్ను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారండి. సో నేను వెంటనే తర్వాత డిఎండిహెచ్ఓ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళకి లెటర్ పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత నా కొలీగ్ చైతన్యను కూడా నాకు సహకరించాడని చెప్పేసి నేను అతను కూడా తొలగించారండి. తర్వాత ఏంటంటే మేము అంతా కలిపి ఇలాగ ఒకరినొకరిని తొలగిస్తున్నారని చెప్పేసి మేమంతా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఆ తర్వాత వీళ్ళకు కూడా షోకాస్ నోటీసులు, మెమోలు ఇవన్నీ ఇష్యూ చేయడం చేస్తున్నారు సార్. ఇది చాలా భయంకరమైన చర్య అని చెప్పేసి నేను ఇది అన్నీ కూడా ఆ కంపెనీ యొక్క ఈ భయంకరమైన చర్యలన్నీ ఆపాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, మీ సమస్యలు ఏంటి? మా డిమాండ్ పనికి తగ్గ వేతనం ఇవ్వాలండి. మా డిమాండ్ అనేది కనీసం మినిమం వేజ్ మాకు ఇవ్వటం లేదండి. పని చేసినందుకు మా శ్రమను గుర్తించట్లేదండి ఈవాజీ యాజమాన్యం ఏదైతే ఉన్నదో. మా పనికి తగ్గ ప్రతిఫలం మాకు ఇవ్వాలి, మాకు కనీస సెలవులు ఇవ్వాలండి, పబ్లిక్ హాలిడేస్ ఇవ్వాలండి. మాకు ఏదైతే మేము శ్రమకు తగ్గి మించి కష్టపడుతున్నామో దానికి ఓవర్ టైం అలవెన్స్ అనేది మాకు ఇవ్వాలండి. ఇది మా డిమాండ్ అండి. తక్షణమే ఉద్యోగులు ఎవరినైతే తీశారో వాళ్ళని వెంటనే విధుల్లోకి నిర్వహించుకోవాలనేది మా డిమాండ్ అండి. మెటర్నిటీ సెలవులు కూడా ఇవ్వటం లేదండి, అవి కూడా అమలు చేయాలండి. పిఎఫ్ఈఎస్ఐలో యాజమాన్యం వాటాని కలపాలండి. మాది ఉద్యోగుల వేతనంలో ఏదైతే తీసుకుంటున్నారో అది అకారణంగా తొలగించి యాజమాన్య వాటాని చెల్లించాలండి. ఇదే మా డిమాండ్ అండి, మేము ఇదే కోరుకుంటున్నామండి. చెప్పండి, ప్రధానంగా మీకున్న సమస్య. నమస్తే అండి, నా పేరు చైతన్య. నేను ఈ వైద్య సంస్థలో 3 ఏళ్ళ నుంచి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నానండి. మాకు వచ్చిన సమస్యలు 10 రోజుల క్రితం నేను 9 మంది స్టాఫ్తో వీళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుందామని సపరేట్గా మీటింగ్ పెట్టానండి. ఆ మీటింగ్ పెట్టానని కారణంతో, ప్లస్ రమేష్ అని నా కొలీగ్ అండి, ఆయన మేనేజ్మెంట్ కోవిడ్ కిట్స్ అమ్ముకున్నారండి. ఆ కోవిడ్ కిట్స్ గురించి నాకు లైన్ లిస్టింగ్ ఇవ్వండి, మీరు టెస్ట్లు ఎక్కడ చేశారని ప్రశ్నిస్తే ఆయన తీసేశారు. ఆయనకి సపోర్ట్ చేశానని 9 మంది స్టాఫ్తో మీటింగ్ పెట్టానని నన్ను రిజైన్ చేయమన్నారండి. నేను ఎందుకు రిజైన్ చేయాలి, నాకు కారణం చెప్పండి అని అడిగితే, నీ కారణం చెప్పని నేను టెర్మినేట్ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే టెర్మినేషన్ పంపించారు నాకు. తర్వాత నేను నన్ను ఆఫీస్ నుంచి బయటికి గంటేశారండి, లిటరల్గా బయటికి గంటేస్తే నా గురించి స్టాఫ్ అందరూ వచ్చి యునైట్ అయ్యారు. అసలు ఇప్పటి వరకు స్టాఫ్ని యునైట్ అవ్వనివ్వలేదండి. 10 మంది కలిసి మాట్లాడుకున్నా ట్రాన్స్ఫర్లు చేయటం, వాళ్ళని టెర్మినేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అయితే వీళ్ళందరూ యునైట్ అయ్యి వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయండి. వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తున్నారు కానీ కట్ చేస్తున్నారు కానీ బెనిఫిట్ ఒకరికి రాలేదండి. మెటర్నిటీ లీవ్స్ ఎప్పుడు ఎవరికి ఈఎస్ఐ బెనిఫిట్ ద్వారా రాలేదు. ఎవరికైనా చూపించుకుందామన్నా, ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చి చూపించుకుందామన్నా ఈఎస్ఐ బెనిఫిట్ ఒక్కరికి కూడా రాలేదండి. పిఎఫ్ ఎంప్లాయర్ షేర్ ఉంటుంది, ఎంప్లాయీ షేర్ ఉంటుంది. ఎంప్లాయీ షేర్ కూడా వీళ్ళ దగ్గరే కట్ చేస్తున్నారండి, వీళ్ళ దగ్గరే కట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎర్న్డ్ లీవ్స్ అనేవి అసలు అప్లై చేయట్లేదండి. ఎర్న్డ్ లీవ్స్ లేవు, వీక్ ఆఫ్స్ లేవు, పబ్లిక్ హాలిడేస్ లేవు. ఓవర్ టైం, డైలీ ఓవర్ టైం అండి. గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాను, వారానికి మినిమం 15 గంటలు ఓవర్ టైం చేయించుకుంటారు వీళ్ళకి. ఓవర్ టైం చేయించుకుని కూడా మళ్ళీ మీరు లేట్ వచ్చారు, మీరు లీవ్ పెట్టారని చెప్పి జీతం కట్ చేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే జీతం కట్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం, ట్రాన్స్ఫర్ కూడా మరీ దారుణంగా చేస్తారండి. ఎవరన్నా ఒక మనిషిని తీసేయాలి కారణం లేదు అంటే అనకాపల్లిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పలాస్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటారు. వెళ్ళలేరు కదండి, వాళ్ళని మానే అని చెప్పలేక అలా మానిపించేస్తారనమాట. ఈ అరాచకలన్నీ ఆగాలండి. స్వీపర్స్కి 3500 జీతం అండి. ఈ రోజున 3500తో ఏ ఇల్లు గడుస్తుందండి? ఎవరు
3,500 జీతం. వాళ్ళని రోల్స్ వాళ్ళ ఎంప్లాయీ కింద లేరు వాళ్ళు, ఏదో చేతికి 3,500 ఇస్తారు అంతే. స్వీపర్ కానీ ఏ రోజన్నా బాగాలేదు ఒంట్లో బాగాలేదని సెలవు పెట్టిందంటే నువ్వు మానే వేరే వాళ్ళని పెట్టుకుంటావు. ఎందుకంటే వాళ్ళు రోల్స్లో లేరు, అఫీషియల్గా అపాయింట్మెంట్ లెటర్ లేదు. సో స్వీపర్ ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి లేదండి. స్వీపర్స్ని రోల్స్లోకి తీసుకోవాలి, ఈఎస్ఐ పిఎఫ్ బెనిఫిట్స్ అందరికీ వచ్చేలా చేయాలి, వీళ్ళందరి శాలరీస్ జియో ప్రకారం ఇవ్వాలండి. జియో ప్రకారం జీతం ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మేము 10% పెంచుతాం, ఇప్పుడు ఇస్తున్న జీతం మీద 10% పెంచుతాం, 5% పెంచుతాం అని చెప్పి చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉన్నట్టు ముందుకు వస్తున్నారు. ఈ సమస్యలన్నీ తీరాలండి. ఈ తీరే వరకు ఈ ఉద్యమం అయితే ఆగదు. మొత్తం 26 క్లినిక్లకు సంబంధించిన వాళ్ళందరూ ఒక్కటే మాట్లాడారు, యాజమాన్యం దిగి రావాల్సిందే అండి. చెప్తున్న సమస్యలు యాక్చువల్గా అయితే మెటర్నిటీ సెలవులు కూడా ఎవరు ఈఎస్ఐ కట్ అవుతూ ఉంటుంది, కానీ కట్ అయిన దానికి ఎవరికి కూడా ఎక్కడ కూడా దానికి ఉపయోగం అయితే లేదు. అలాగే పిఎఫ్ విధానం కూడా అంటే ఏవైతే ఎంప్లాయీ ఎంప్లాయర్ ఇద్దరు ఉంటూ ఉంటారో ఆ ఎంప్లాయీ తాలూ కటింగ్ కూడా వీళ్ళ నుంచే కట్ చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ప్రధానంగా మీ సమస్యలు చెప్పండి. సార్ మా సమస్యలు అయితే ప్రజెంట్ సార్ ఈ కోవిడ్ కష్టకాలంలో మేము కానీ లేకపోతే మేము ఎంత సేవ చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలుసండి. అంటే అందరికీ తెలుసు కానీ మా యాజమాన్యానికి అది కనబడట్లేదా సార్? అంటే ఇప్పుడు హాలిడేస్ అనేవి ఇవన్నీ ప్రజలకే ఉంటాయి, అంటే మావి ప్రాణాలు కాదా సార్? అక్కడ మాకెందుకు వారాంతపు సెలవులు ఉండట్లేదు? మాకెందుకు అంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, మేము కూడా ఇంట్లో ఉండాలని చేస్తున్నాం. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా ఇప్పుడు ఈ వీటీఎం శాంపిల్స్ అని ఇవన్నీ మేము కేజెస్కి మేము పట్టుకెళ్ళాలి సార్. అది పట్టుకెళ్ళాలంటే మాకేదో మధ్యాహ్నం 2:00 పట్టుకెళ్ళిపోయి సాయంత్రం 5:00 వచ్చేసా ఇది కాదు సార్. మాది సాయంత్రం 5 అవుతుంది, 6 అవుతుంది, ఒక్కోసారి 9:30 అవుతుంది సార్. ఆ 9:30 అవుతున్నప్పుడు మీ మేనేజ్మెంట్కి ఒక మెసేజ్ పెడుతున్నాం మా సార్, మాకు 9:30 అవుతుంది, ఏంటి సార్ మరి దానికి మాకేం ఎక్స్ట్రా ఇస్తారంటే దానికేం మాకేం ఉండవు. మీకు మాకు అనవసరం, మీరు 9:30 వస్తారో 11 వస్తారో మీ ఇష్టం, మీరు ఉండండి. మార్నింగ్ 9:00 కానీ దాటిందంటే మాత్రం మీకైతే శాలరీ మేము కట్ చేస్తాం. అంటే ఏంటి సార్, మార్నింగ్ 9:00 కానీ రాకపోతే కట్ చేసేస్తారు, 9:30 వరకు ఉంటే మాత్రం వాళ్ళే మాకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయరా? మేము 10 రోజుల నుంచి కష్టపడుతున్న యాజమాన్యం ఒక్కటే ఆలోచిస్తుంది, వీళ్ళకి మేమో ఇచ్చేద్దాం, ఒకళ్ళకి ఇస్తే సరిపోతుంది, వాళ్ళే వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ కొలాప్స్ అవుతారని. కానీ ఇక్కడ మొత్తం అంతా కొలాప్స్ అయ్యే ఇది యాజమాన్యం మాది, మేము సిబ్బంది కాదు సార్. మా ప్రతి ఒక్కరి కష్టం, ప్రతి ఒక్కరు మా దగ్గర ఉన్న స్టాఫ్లో ఏ ఒక్కరు కూడా న్యాయం జరగకపోయినా కన్ఫామ్గా మళ్ళీ ఫస్ట్ నుంచి అందరం కూడా మేము పోరాడతాం సార్. మాకైతే మాత్రం మాకు వారాంతపు సెలవులు కావాలి సార్. మేమే ఎక్కువ అడగట్లేదు సార్, మాకేదో ఎక్స్ట్రా ఇచ్చండి, మనీ ఇచ్చండి అని. మేము ఎంత పని చేస్తున్నామో మా పనికి తగినట్టు మాకు వేతనం చెల్లించమంటున్నామండి. అంత మించి ఇప్పుడు కొత్తగా పిహెచ్సి సెంటర్స్ వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి, వాళ్ళు చేస్తున్న వరకు అంతే, మేము చేస్తుంది ఇంకా ఎక్కువ సార్. కానీ వాళ్ళకి ఎందుకు అంత ఏముంటే మాకెందుకు 9,000? మేనేజ్మెంట్ మా సెంటర్కి వచ్చేస్తే సార్ మాకు బేసిక్ ఎంత ఇస్తున్నారు మీరు ఒక్క మాట చెప్పండి అంటే మాకు వచ్చిన సీవోలు బేసిక్ మాకు తెలీదు, అది హెచ్ఆర్ చూసుకుంటారు అంటే సార్ 9,000 మాకు ఇచ్చే దాంట్లో బేసిక్ ఇస్తే మాకు ఎంత అవుతుంది సార్? 3,000 మా బేసిక్. మరి టీఏసార్ ఇవన్నీ అడిగితే ఏదో మాకేదో వరాలు కురిపించినట్టు 1,000 రూపాయలు పెంచుతారంట సార్. 1,000 రూపాయలు అనేది దేనికి సార్, దేనికి వస్తుంది సార్? ఈరోజు యాజమాన్యానికి తెలియదా సార్ నిత్యావసర సరుకులు పెరుగుతున్నప్పుడు శాలరీ కూడా పెంచాలనే రూల్ ఒకటి ఉంది, అది తెలియదా సార్ యాజమాన్యానికి? ఇదేమైనా చిన్న సంస్థ లేకపోతే పాన్ షాపా సార్? ఇదేమైనా మా ఆవేదన అయితే అదే సార్, మాకు సమాన వేతనం, మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మాకు సెలవులు మంజూరు చేయాలి. వారం మెయిన్ సార్ మా డిమాండు, మేము సెంటర్లో ఉంటున్నప్పుడు మాకు సెక్యూరిటీ లేదు సార్. మేము ఉంటేనే సెంటర్లో తాగేసి వస్తుంటారు, దీనికి వస్తుంటారు, అంటే సీసీ కెమెరాస్ పెడితే మా మీదకి ఎవరైనా వచ్చి దాడి చేస్తే ఆ సీసీ కెమెరా అయినా రోబో సార్ వచ్చేసి మమ్మల్ని కాపాడడానికి. మాకైతే ప్రతి సెంటర్కి సెక్యూరిటీ గార్డ్ కూడా కావాలి సార్, మాకు ఇదే మా డిమాండ్ సార్. అందరి డిమాండ్స్ కూడా ఇవే సార్.
సార్ ప్రధానంగా మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్న ఎవరైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారో, ఎంత సహాయకారిగా ఉన్నారు? మేము ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాం సార్. ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఈవైద్య ప్రైవేట్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిని అంటే పిహెచ్సీలు అన్నింటినీ ప్రైవేట్గా కాంట్రాక్ట్ తీసుకొని మా చేత వర్క్ చేస్తున్నారండి. మేము యూపీహెచ్సి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలయం అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టణ ఆరోగ్య కేంద్రాల కింద మార్చారు. ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలు అండి. మేము మాత్రం ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద చేస్తున్నాం. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద చేస్తున్న మాకు మినిమం శాలరీ, మినిమం వేతనం అంటే బేసిక్ శాలరీ కూడా లేకుండా మా చేతికి మొత్తం నెలంతా కలిపినా 9,000-9,500 అదే ఇస్తున్నారు సార్. మేము చేస్తున్న వరకు సోషల్ వర్క్ అండి. సోషల్ వర్క్ అంటే ప్రజలకు సేవ చేయడం కూడా. మాతో పాటు చేస్తున్న వాళ్ళకు మాకు డిఫరెన్స్ శాలరీస్ ఎంత వస్తున్నాయంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 50,000-60,000 ఇస్తున్నారు. మేము అంత డిమాండ్ చేయట్లేదు, మాకు అంత అవసరం కూడా. మాకు మినిమం వేతనం కోవిడ్ టైంలో, కోవిడ్ స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా ఇంట్లో ఉంది, కానీ మేము మాత్రం కష్టపడ్డాం. ఎంత కష్టపడ్డామంటే ప్రతి ఒక్కరూ ఏమంటారు సెలవులు పెట్టకుండా, ఒక్కరోజు సెలవు పెట్టకుండా, ఒక రోజు కానీ ఏమి కానీ సెలవు పెట్టకుండా మేము వరకు అలా చేస్తూనే ఉన్నాం. కానీ దానికి కనీసం వేతనం ఇవ్వలేదు. సరికదా, ఈ కోవిడ్ టైంలో ఎవరికైతే కోవిడ్ వచ్చి బాధపడుతున్నారో వాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. జీతం కూడా కట్ చేశారు వాళ్ళు. ఇవన్నీ అడిగినందుకు, ఇవే అడిగాం మేము మేనేజ్మెంట్ని, ఇంత బాధపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారండి. ఫిబ్రవరి నెల నుంచి కోవిడ్ వచ్చింది, అందరూ 26 సెంటర్లు కూడా పనిచేస్తున్నాయి, ఎవరూ ఒకరోజు సెలవు పెట్టలేదు. ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీస్తో చిన్నపిల్లలు ఉన్నారు, అయినా సరే కోవిడ్ వచ్చి పనిచేస్తున్నారు. ఎవరు పాజిటివ్ ఉందో తెలియదు, ఎవరికి నెగిటివ్ ఉందో తెలియదు. వాళ్ళకి చెక్ చేసుకుంటూ బ్లడ్ టెస్ట్లు కానీ ఏ టెస్ట్లు అయినా సరే అన్ని టెస్ట్లు జనాలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, పేషెంట్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా పని కార్యక్రమాలు అన్నీ చేసాం. ఇవన్నీ చేసి వాళ్ళు యాజమాన్యం వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి వసూలు చేసుకొని మేము చేస్తున్నాం అంటే మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు తృప్తి పడ్డారు తప్ప మమ్మల్ని ఎవరు, మా జీతం కోవిడ్ టైంలో కనీసం కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఏమన్నది ఇంత డబ్బులు కోవిడ్ టైంలో వీళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పింది, కనీసం ఆ వేతనం కూడా ఇవ్వలేదండి. మా జీతం కూడా మాకు సరిగ్గా రావట్లేదండి. సెలవు పెడితే జీతం కట్ చేస్తున్నారు, లేడీస్కి మెటర్నిటీ లీవ్స్ లేవు, అసలు పట్టించుకోలేదు కూడా. కోవిడ్ పడిన తర్వాత కూడా కోవిడ్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళు జీతాలు కట్ చేస్తారండి, కనీస జీతం కట్ చేస్తారు. మా డిమాండ్స్ అంటే ఇంకేముండే ఇవే సార్. మినిమం వేతనం ఇవ్వాలి, మినిమం ఇంత వేతనం అని గవర్నమెంట్ ఆల్రెడీ కొత్త పిహెచ్సీలు పెట్టింది. ఆ కనీస వేతనం, ఆ డబ్బులు ఇవ్వగలిగితే, జీతం ఇవ్వగలిగితే అందరూ సాటిస్ఫై అవుతాం సార్. అందరూ ఫ్యామిలీలతో ఉన్నారండి, అందరూ ఈ రోడ్డుని పడింది కూడా. ఎవరు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, యాజమాన్యానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మా వేతనం మాకు ఇవ్వండి, మా మినిమం శాలరీ మాకు ఇవ్వండి, మా సెలవులు మాకు ఇవ్వండి, ఆడవాళ్ళని గౌరవించమని చెప్పి చెప్తున్నాం సార్. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు చెగించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలు చేసాం. వారంలో 15 గంటల అదనంగా పనిచేశాం. తెల్లవారు ఉదయం 9 రాకపోతే ఆబ్సెంట్ అని చెప్పే మనుషులు నైట్ 9:30 దాకా పనిచేయిస్తున్నారు. అప్పుడు మా శ్రమ వాళ్ళకు గుర్తు రాలేదా అంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం అనేది తెలుసుకుందాం. బాబు మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు 4 ఏళ్ళుగా పనిచేస్తున్నట్టున్నారు బహుశా, దీనిలో మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి. తర్వాత స్లీపర్స్ను కూడా రెగ్యులర్గా తీసుకోవాలి, వాళ్ళ జీతాలు కూడా పెంచాలండి. తర్వాత సెలవుస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇష్టమైతే సెలవులు ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సెలవులు ఇస్తున్నారు, లేకపోతే లేదు. అది కూడా వాళ్ళకి మేనేజ్మెంట్కి ఎవరికైతే సపోర్ట్గా చేస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే ఏదైనా అడిగినా సరే తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి చెప్తామమ్మా, ఏది అడిగినా సరే సమాధానం మాత్రం సరిగ్గా రావట్లేదండి. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్దామన్నా కూడా వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదండి. ప్లస్ ఏంటంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి, బాగా బెదిరించడం అలవాటు అయిపోయింది. ఏ పని చేయకపోయినా సరే మీరు వెళ్ళకపోతే సెలవు ఇవ్వం, తర్వాత మీ ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, ప్రతిదానికి కూడా ఏ దానికి కూడా మనీ అనేది ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే అదే ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ వేరే సెంటర్కి పంపిస్తున్నారు, సెంటర్కి వెళ్ళా కూడా మాకు అదే సమాన పని చేస్తున్నాం, దానికి కూడా జీతం ఇవ్వరు. ఒక సెంటర్లో సెలవు పెడితే ఇంకో సెంటర్కి మమ్మల్ని పంపిస్తారు, ఒక సెంటర్ నుండి ఇంకో సెంటర్కి వెళ్ళా సరే అదే జీతం, 9,000 జీతం. 9,000 జీతం కూడా మాకు అందులో కటింగ్లు, మాకు ఇచ్చేది రూల్గా అయితే బేసిక్ శాలరీ 18,000 అంత ఉంటుంది, అది కూడా ఇవ్వట్లే. 9,000 సగానికి సగం శాలరీ ఇచ్చేసి ఇదే పని చేయండి, మీ ఇష్టం వచ్చి మీరు చేసుకోండి, ఏదైతే చేస్తారో మేము ఏం చేయలేము. మీ కోఆర్డినేటర్లు వచ్చి మీకు బెదిరింపు వస్తున్నాయండి, మీరు ఓపీ చేయండి, ఓపీ చేయకపోతే మీకు శాలరీలు కట్ చేస్తాం, మీకు శాలరీలు కట్ చేసి మీకు ఇష్టమైతే చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. ఇది ఒక కాల్ అండి. నోటీస్ కొందరికి షోకేజ్ నోటీసులు కూడా ఇచ్చారండి, ఇచ్చినా సరే వాళ్ళు భయపెడేస్తున్నారండి.
నిన్న ఏమైనా కాల్ చేశారట రమ్మని చెప్పారట, ఇప్పటికి వచ్చి సమాధానం లేదు. వాళ్ళు ఏంటంటే బాగా బెదిరింపు చేయడం అయితే బాగా చేస్తున్నారండి. కాదు ఎవరు కూడా భయపెట్టేస్తున్నారు. భయపెట్టడం వల్ల కొందరైతే ఓపెలు చేస్తున్నారు. భయపడిపోయి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఈ విధంగా అయితే చాలా కష్టం అండి. మేము ఏంటంటే చాలా లీవ్లు కూడా ఇవ్వట్లేదండి. వారానికి ఒక రోజు కూడా లీవ్ ఇవ్వట్లేదు. కనీసం మనం చేసే పనికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. కోవిడ్లో సెలవులు పెట్టకుండా వర్క్ చేసాం. ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వచ్చాం మేము. చాలా నడుచుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటికి కూడా కనీసం నైట్ 1 గంటల వరకు పనిచేసిన వాళ్ళు, తెల్లారుజారుకు పనిచేసిన వాళ్ళు కూడా లేడీసే కదా అందరూ కూడా పనిచేశారండి. లేడీస్ బాగా అయితే హెరాస్మెంట్లు కూడా జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇది ప్రస్తుతం వీళ్ళు చెప్తున్న సమస్యలు. లేడీస్ని అయితే హెరాస్ చేస్తున్నారు. స్వీపర్లకు అయితే చాలీ చాలిన జీతాలు కేవలం 3,000-3,800 ఇస్తున్నారు. ఒక డిఎంఎడ్హెచ్ఓకి తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే, అంటే కేవలం అధికారులకి వినతి ఇవ్వడానికి వెళ్ళేందుకు కారణంగా మెమోలు ఇవ్వడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, బెదిరింపులకు గురి చేయడం, అనుక్షణం కూడా ఇబ్బందులకు అయితే గురి చేస్తూ ఉన్నారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం అయితే మనం తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంటి? నేను ఈవెజ్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నానండి. స్వర్ణభారతిలోని ఎల్టీగా పనిచేస్తున్నాను. మేము ల్యాబ్ టెక్నీషియన్. కోవిడ్ టెస్టులకి ఇక్కడనే కాదు, ఎక్కడికంటే ఒక మంత్రి పిలిచినా ఎక్కడికైనా ఇళ్లలోకి కూడా వెళ్ళేవాళ్ళమి. ఇంకా ఈఎన్టీకి కూడా పంపించి నైట్ 10 వరకు ఉండేవాళ్ళమి. నైట్ 10 వరకు డ్యూటీలు చేసి మార్నింగ్ 9 గంటలకల్లా తంబ వేసేయమని చెప్పేవారు. 9 గంటలకల్లా తంబ వేసేయమనేవారు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా దానికి మాకు రీజన్ అడిగేవారు, శాలరీ కట్ చేసేవామనేవారు. ఇవన్నీ ఒక సెలవులు కూడా ఉండేకాకుండా ప్రతి దాంట్లోని హెరాస్మెంట్ చూపిస్తున్నారు. శాలరీస్ ప్రతి కోవిడ్ టైంలో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కనీసం పరామర్శం లేదు. పరామర్శ లేకుండానా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కనీసం సెలవులు కూడా కట్ చేయకూడదని ఒక జీవో ఉంది. ఆ 14 రోజులది ఒక జీవో ఉంది, కానీ అది కూడా మాకు ప్రాసెస్లో లేదు. శాలరీలు అవి కూడా కట్ చేసేసి 4-5 రోజులు కట్ చేసి మిగతా శాలరీ వేసేవారు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. ఇంకా స్వేపర్స్ అంటే స్వేపర్స్ అసలు లిస్ట్లోనే లేరు. మాకు వీక్ ఆఫ్స్ కూడా లేవు. ఒక మంత్లీ లీవ్స్ కూడా లేవు. ఎన్నల్ లీవ్స్ లేవు. పబ్లిక్ హాలిడేస్ లేవు. ఏమీ లేవు మాకు. ఇలా 2016 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మాట్లాడితే ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళని తీసేయడం, మెమోలు ఇవ్వడం, సోకాల్ నోటీసులు ఇవ్వడం, ఇవే జరుగుతున్నాయి. ఒక ట్రావెల్ అలవెన్స్, ఈఎన్టీకి వెళ్ళే వాళ్ళమి. అందరూ నడిచి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో మేము నడిచి వెళ్ళి డ్యూటీలు చేసినవి కూడా ఉన్నాయి. ఆడపిల్లలమైనా అక్కడ ఇక్కడ నుంచి ఆరులోవర్ నుంచి నడిచి వచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు మా సెంటర్స్కి రావడానికి. ప్రతిదీని ఒక సెలవు అడిగితే చాలు, ఒంట్లో బాగలేదన్నా మీరు ఏమవుతారో మాకు సంబంధం లేదు, మీరు డ్యూటీ అటెండ్ అవ్వాలి అని బెదిరింపు కాళ్ళు. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే మానేయండి, మీరు రాకపోతే మానేయండి. మాకు శ్రీహరిపురం అని ఒక ఎల్టీ ఉండేవాడు, తను 3 ఏళ్ళ నుంచి చేశాడు. ఒక చిన్న బాబు ఉందండి, ఈరోజు నేను రాలేను అంటే 100 రూపాయల నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వద్దు అని వెంటనే రిటర్న్గా ఆయనకి ఫోన్ చేసి చెప్పేశారు. ఇంక మరుసటి రోజు నుంచి తను డ్యూటీకి అటెండ్ అవ్వలేపాడు. అప్పుడు మేమందరం ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మాకు అబ్బాయిని ఏం సపోర్ట్ చేయాలో కూడా అర్థం కాదు. ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంక వెంటనే సోకాల్ నోటీస్, లేకపోతే ట్రాన్స్ఫర్స్. అది కూడా ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అనకాపల్లిలో వేస్తారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళాము కదా, ఆడపిల్లలు ఫ్యామిలీని వదిలి వెళ్ళలేము. కానీ ఏం చేస్తాం, తప్పదు జాబ్ కోసం చేస్తున్నాం. అలాంటివి చాలా హెరాస్మెంట్లు జరిగాయి. ఇది ఈ వైద్యంలో జరుగుతున్నవి. మేము ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నామండి. మాకు మెయిన్గా ఏంటంటే ఉద్యోగ భద్రత అనేది లేదండి. వాళ్ళకి ఏదైనా ఒక ఎదురు సమాధానం చెప్పినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అగెనిస్ట్గా ఏమైనా మాట్లాడినా, ఏదైనా గట్టిగా మాట్లాడినా కూడా ఏంటంటే ఉద్యోగులను తీసేయడండి. మాకు చెప్పకుండానే టెర్మినేట్ లెటర్ ఇవ్వడం, నెక్స్ట్ ఉద్యోగుల నుంచి తీసేయండి, మానేయండి అని చెప్పడం. నేను 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను ఫార్మసిస్ట్గా. మేము వచ్చేసి మాకు మెడిసిన్స్ ఏమైనా అవకతవకలు వచ్చినప్పుడు మాకు శాలరీస్ కట్ చేసేయడం. ఇందుకే అవకతవకలు వచ్చాయి, మేము దానికి రీజన్ చెప్పినప్పుడు కూడా దానికి మైనస్ ఏదో ఒకటి చేసి ఉద్యోగులను తీసేశారండి. అలాగా మా ఫార్మసిస్టులు 5 గంటలకు తీసేశారండి. రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు కూడా మెడిసిన్ లేక పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి ఆడపిల్లలని చూడకుండా. కనీసం వాళ్ళు తీసేశారండి, ఉద్యోగుల నుంచి అయితే తీసేశారు. మేము కనీసం వాళ్ళు అడగకుండానే తీసేశారండి. ఎందుకు తీసేశారని అడిగినప్పటికీ తీసేశారండి క్లినిక్ల్లో నుంచి. కనీసం ఉద్యోగ భద్రత అనేది మాకు లేదండి. మా పనికి తగ్గ వేతనం మాకు కావాలండి. మెయిన్గా ఏంటంటే మేము ఒక గౌరవమైన మెడికల్ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నామండి. కనీసం కూడా మాకు విలువ లేకుండా ఇప్పుడు పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా అవసరం అండి. కనీసం మమ్మల్ని గుర్తించట్లేదండి. మా యాజమాన్యం చాలా ఘోరంగా ప్రవర్తిస్తుందండి. మా యాజమాన్యం నుంచి మాకు గవర్నమెంట్ గుర్తించాలని, ఆ దేవయ్య గారు కూడా మమ్మల్ని గుర్తించాలని. ఆయన కూడా ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ గారండి. ఆయనకి తెలుసు మెడికల్ డిపార్ట్మెంట్ ఏంటన్నది. కాబట్టి మా మెడికల్లో సిబ్బందిని ఎలాగా మెయింటైన్ చేయాలన్నది వాళ్ళకి తెలుసుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటామండి. మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత, సెలవులు, పనికి తగ్గ వేతనం మాకు కావాలని కోరుకుంటున్నామండి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న వీళ్ళ పరిస్థితి అయితే వీళ్ళ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా అయితే ఉన్నాయి. ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి
వైద్యం అందిస్తున్న తమను సులభంగా చూడడం భావ్యం కాదని చెబుతూ ఉన్నారు. కేవలం చాలీ చాలని జీవ ప్రకారం మనం చూసుకుంటే 18,000 పైచీలకు జీతం ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళకి 9,000 మాత్రమే పే చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయాలకు అయితే అంటే స్వీపర్ల గట్ర అయితే 3,000 రూపాయలు జీతమే. అంటే ఒక సెంటర్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం 4.5 లక్షల దాకా వెచ్చించి ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ వైద్యం అనేది వాళ్ళు కేవలం అందరూ 50,000 60,000 మాత్రమే చెల్లించి ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి పోతున్నాయి. అంటే వీళ్ళ శ్రమను పూర్తిగా దోచేస్తున్నారని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల్లో అంటే సచివాలయ సిబ్బందిని కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ చాలా ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే వైద్య శాఖలో పూర్తి స్థాయిలో భర్తీలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక ఏఎన్ఎంకు కూడా 30,000 రూపాయల జీతంతో కూడా ఒక ప్రభుత్వం అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు మాత్రం 4 సంవత్సరాలుగా వీళ్ళ సర్వీస్ని అంతా త్యాగం చేసి ప్రస్తుతం ఉద్యోగ భద్రతలు కూడా లేవని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి వీళ్ళకి తగు న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించి లీవ్లు అలాట్ చేసి అలాగే ఎవరైతే మహిళలు ఎక్కువగా ఉన్నారో వీళ్ళందరికీ మెటర్నిటీ సెలవులు కూడా కావాలని కోరుతున్నారు. వీక్ ఆఫ్లు కూడా అడుగుతున్నారు. ఏదైనా ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే చేస్తున్నాయో వాళ్ళందరినీ షోకాజ్ నోటీసు మెమో ఇవ్వడాలు అవన్నింటినీ కూడా అరికట్టాలని అయితే వీళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు పబ్లిక్ డిమాండ్. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.